ధన్గర్వాడి పాఠశాల 1973-74 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆత్మీయ పలకరింపుతో ఉత్సాహంగా జరిగింది. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకుని గత స్మృతులు గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో ధన్గర్వాడి 1973-74 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ముందుగా తమతో కలిసి చదువుకొని వివిధ కారణాల వల్ల మరణించిన తోటివారికి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం తమకు పాఠాలను బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 1973-74 పదో తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు తమను గుర్తుంచుకొని సత్కరించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తాము బోధించిన విద్యార్థులు ప్రయోజకులై ఉన్నతంగా ఎదగటం ఉపాధ్యాయులుగా తమకు గర్వకారణమని తెలిపారు. ఆచరణలో ఒక్కొక్క చేతుల మీదుగా ఒక్కొక్కసారి ఒక విద్యార్థికి అందజేస్తారు. వారు ఉద్యోగ విరమణ చేశారు. అలాగే కాబట్టి ఇంత మీరు చాలా సిన్సియర్స్ కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేసి మాకు ఆనందం కలిగించినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు అభినందనలు తెలుపుతాను. ఇది అపూర్వము. ఈ ఆత్మీయ సమ్మేళనము మా పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసి ఇంత చక్కగా ఇంత సంబరంతో ఇంత సంతోషంగా జరిపేటువంటి అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. మా విద్యార్థులు కూడా చాలా గణనీయమైనటువంటి సేవ చేసి వివిధ చాలా పైకొచ్చారు. నన్ను అడగాలంటే ఉపాధ్యాయుని యొక్క విజయం ఏంటి అంటే తను సాధించింది కాదు, విద్యార్థులకు వచ్చి వాళ్ళకు జరిగినటువంటి మానసిక వికాసం దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. కానీ నేనేదో గొప్ప ఇది చేసినటువంటిది ఆ గురుభావం కాదు, లఘుభావంతోనే మనిషి ఉండి తన విద్యార్థి వికాసం. 40 సంవత్సరాల తర్వాత తామంతా కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థి సమావేశం నిర్వాహకులు మురళి తెలిపారు. 3 నెలలు కష్టపడి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈరోజు మేము చిన్నతనం చదువుకున్న విద్యార్థులతో పాటు మేమందరూ కలిసి ఈరోజు మా గురువులకు సన్మానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు కోసం దాదాపు 3 మాసాల నుంచి వెతుకుతున్నాం. ఆ అవకాశం ఈరోజు కలిగింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు మాట కాదనకుండా ఫోన్ చేసి అందరికీ ఇంటిమేషన్ ఇస్తే టైం మీద వచ్చి హాజరయ్యి ఇలా ఈ ప్రోగ్రామ్కు ఇంత గ్రామం గ్రాండ్గా జరగడానికి కారణం మా మిత్రులే, మా చిన్ననాటి మిత్రులే.